జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా సంఘము జాతీయ స్థాయిలో ఆర్ కృష్ణయ్య గారు, నకలమిట శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీసీ సంఘాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా ఏఈ నాగరాజు నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో స్టేట్మెంట్ ఇవ్వడం కారణం ఏమంటే, ఆత్మకూరు పట్టణంలో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు గురువారం రోజు 30వ తేదీ 9 గంటలకు ఆయన రాబోతున్నాడు. ఆయన కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ పెద్దలు, బీసీ మేధావులు, బీసీ అభిమానులు అందరూ, కుల సంఘాల నాయకులందరూ వేలాది మందిగా తరలివచ్చి ఆర్ కృష్ణయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, నకలమిట శ్రీనివాసులు గారి జాతీయ ప్రధాన కార్యదర్శి గారి ఆదేశాల మేరకు నాగేశ్వరరావు యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు, జిల్లా యువజన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ రాంబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈ స్టేట్మెంటుని విజయవంతం చేయడానికి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్ కృష్ణయ్య గారు విచ్చేయుచున్నారు. ఆయనకు మనమందరము వేలాది మందిగా స్వాగతం పలుకుతూ విగ్రహవిసర్జన కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు ఏఈ నాగరాజు, నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను.